तेलुगु देशं पार्टी జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, ఈనాడు నేను చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరుతున్న సందర్భంగా నాతో కలిసి వచ్చినటువంటి పెద్దలందరికీ మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం, సంతోషం। మరి ఈ రోజున నేను కన్నా లక్ష్మీనారాయణ అంటే మొదటి నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి వ్యక్తి। చాలా మంది కూడా ఈ రోజున చాలా అనుమానాలు రావచ్చు, ఎందుకు కన్నా లక్ష్మీనారాయణ ఈ రోజున తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు అనేటువంటి దానికి చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్లు ఈ రాష్ట్రంలో ఒక రాక్షస పాలన జరుగుతూ ఉంది। ఈ రాక్షస క్రీడ, ఈ రాక్షస క్రీడని ఈ రాష్ట్రం నుంచి పారద్రోలాలి అనంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యవాదులందరూ కూడా కలిసి రావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను। ఒక్క అవకాశం ఇవ్వండి, నేను నా తండ్రిని మరిపిస్తాను అని చెప్పేసి అధికారంలోకి వచ్చినటువంటి క్షణం నుంచి కూడా ఈ రాష్ట్ర సంపద మొత్తాన్ని కూడా ఒక యూనిట్ సెంట్రలైజ్ చేసి మొత్తం వ్యాపారం చేసుకుంటున్నాడు తప్ప, తన సొంత వ్యాపారం చేసుకుంటున్నాడు తప్ప, రాష్ట్రాన్ని గురించి కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద బడుగు వర్గాల సంక్షేమాన్ని గురించి కానీ। నేను ఎందుకు చెప్తున్నానంటే సంక్షేమం అంటే ఏ చాక్లెట్ ఇచ్చి నక్లెస్ ఎత్తుకెళ్ళినటువంటి మాదిరిగా నేను ఆయన వచ్చినటువంటి 6 మాసాల్లోనూ చెప్పాను, నేను ఈ చాక్లెట్లు పంచుతున్నాను, మీరు ఖచ్చితంగా నాకు ఓటేయాలని నేను తాతగాను ముల్లే చంప పెట్టుకొని తీసుకొచ్చి పెట్టి పంచుతున్నట్టు। ఏదో ఆయన భారతీయ సిమెంట్స్ నుంచి తీసుకొచ్చి డబ్బులు పంచుతున్నట్టు నేను డబ్బులు ఇస్తున్నానండి, నేను సొంత డబ్బులాగా। ఇప్పటికి 9 లక్షల కోట్ల మన అందరి మీద తలకాయలు తాకట్టు పెట్టి అప్పు తెచ్చి ఏదో తను చాక్లెట్ కనుక ఇచ్చి పైగా 9 లక్షల కోట్ల రూపాయలు అప్పు తెచ్చినా కూడా నిరంతరం ఈ రోజు వరకు కరెంటు బిల్లుల దగ్గర నుంచి ఆర్టీసీ ఛార్జీల దగ్గర నుంచి ఆఖరికి చెత్త పన్ను కూడా వేసినటువంటి పరిస్థితి ఉండి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల ఆస్తులు తాకట్టు పెట్టింది సరిపోక ప్రజల ఆస్తులు అమ్మి ఈ డబ్బులన్నీ ఏం చేస్తున్నావు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా। అది కాకుండా ప్రధానంగా అమరావతి క్యాపిటల్ ఎప్పుడైతే ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉండి నేను కనుక అధికారంలోకి వస్తే అమరావతినే క్యాపిటల్గా ఉంచుతానని చెప్పి అధికారంలోకి వచ్చిన క్షణంలోనే మరుక్షణంలోనే 3 రాజధానులు అని చెప్పేసి మొదలుపెట్టినటువంటి మాట నేను ఆ రోజే చెప్పాను। నరేంద్ర మోడీ గారు శంకుస్థాపన చేసినటువంటి దగ్గర ఒక పూట దీక్ష చేశాను, నేను దీక్ష చేసినప్పుడు ఈయన 3 రాజధానులు కాదు, 3 ప్రాంతాల అభివృద్ధి కాదు, అమరావతి అయితే ఇదంతా డెవలప్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది, అభివృద్ధి చెందినటువంటి విశాఖపట్నంలో అయితే రెడీగా దోచుకోవడానికి సిద్ధంగా ఉంది అనేటువంటి మాట తప్ప నాకు ఇంకొక కారణం కనపడతలేదు అని చెప్పేసి నేను ఆ రోజు చెప్పాను। ఇవాళ విశాఖపట్నం పోతే వీళ్ళని చూస్తే భయపడిపోతున్నటువంటి పరిస్థితి ఉంది। ఈ 2 కారణాల వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిని భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని ఈ రాష్ట్ర రాజధాని అమరావతిని దృష్టిలో పెట్టుకొని ఈ రాక్షసుని ఈ రాష్ట్రం నుంచి పారదోలితే తప్ప ఈ రాష్ట్రానికి భవిష్యత్తు లేదు, ఈ రాష్ట్రంలో భావితరాలకు కూడా భవిష్యత్తు లేదు అనేటువంటి ఒక ఉద్దేశంతోనే నేను ఈ రోజున మన తెలుగుదేశం పార్టీలో చేరటం జరిగింది। తెలుసు నాకు। నేను भारतीय जनता पार्टी नरेंद्र मोदी గారు చాలా గొప్ప నాయకుడు, ప్రపంచం అంతా కూడా నరేంద్ర మోడీ గారి వైపు చూస్తుంది ఈ రోజున భారతదేశంలో। మరి అటువంటి నాయకత్వం కలిగినటువంటి మరి పార్టీ నుంచి ఈ రోజున రావడానికి కారణం ప్రధానంగా ఈ రాష్ట్ర భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని అమరావతిని దృష్టిలో పెట్టుకొని నేను ఈ రోజు తెలుగు దేశం పార్టీలో చేరడం జరుగుతుంది అని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను। కన్నా లక్షణాన మామూలుగానే చూస్తున్నాను। కన్నా లక్ష్మీనారాయణ గారు టీడీపీలో చేరికని మీరెలా చూస్తున్నారు, ప్రజలు ఎలా చూస్తున్నారు చెప్పండి। కన్నా లక్ష్మీనారాయణ గారు కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఒకప్పుడు। కన్నా లక్ష్మీనారాయణ గారు భారతీయ జనతా పార్టీ నాయకులు నిన్నటిదాకా। ఎలా చూస్తున్నారు మీరు కాంగ్రెస్ పార్టీలో జనార్దన్ రెడ్డి గారి మంత్రివర్గంలో, విజయ భాస్కర్ రెడ్డి గారి మంత్రివర్గంలో, ఆ తర్వాత వచ్చినటువంటి రాజశేఖర రెడ్డి గారి మంత్రివర్గంలో, ఆ తర్వాత వచ్చిన తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారి మంత్రివర్గంలో, ఆ తర్వాత రోషి గారి మంత్రివర్గంలో పనిచేశాడా? బ్రహ్మాండమైన వెలుగు ఉందాడా? కన్నా లక్ష్మీనారాయణ గారికి తిన్నింటి వాసాలు లెక్క పెట్టడం చాలా పరిపాటి। అక్కడ తిన్నాడు, కాంగ్రెస్ వాసాలు లెక్కించాడు, లెక్కించాడా లేదా? తపామని భారతీయ జనతా పార్టీకి వెళ్ళిపోయాడు, ఢిల్లీ వెళ్ళిపోయిగా ఎవరికి తెలియకుండా రహస్యంగా వెళ్ళిపోయి అమిత్ షా సమక్షంలో ఆయన పేరు మాధవ్, ఏ మాధవ్ అయినా ఆయన ఎమ్మడి పెట్టుకు వెళ్ళి బీజేపీలో చేరాడు। ఊరి మీ దుంపల్లేక బీజేపీ వాళ్ళకి ఏం పోయేకాలం వచ్చిందో, చాలా క్రమశిక్షణ గల రాజకీయ పార్టీ అంటారు, ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉందంటారు, ఎప్పటి నుంచో పనిచేసే తప్ప పదవులేవరు అంటారు, వాళ్ళ దుంప దగ్గర తక్కన బీజేపీ అధ్యక్ష ఇచ్చేశారు। ఎందుకు ఇచ్చారో తెలుసుగా మీకు, తెలుసా? ప్రజలు ఎలా చూస్తున్నారో చూశారుగా, ఎలా ఇచ్చారు? నేను బీజేపీలో నాకు పదవి ఇవ్వకపోతే నేను వైసీపీలో చేరతాను అన్నాడా? వైసీపీలో చేరడానికి రంగం సిద్ధం చేశాడా? బయలుదేరాడా? కార్డులు వేసుకొని ఇందులో హాస్పిటల్లో చేరాడు। ఏమయ్యా బాబు ఏమైందంటే గుండె జబ్బు వచ్చిందన్నాడు, అంటే మళ్ళా నీకు పదవి ఇస్తామని కౌరు చేశారు, భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా నేను నియమిస్తామని కౌరు చేశారు, కౌరు చేయగానే గుండె జబ్బు వచ్చింది। సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లలిత సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో గుండె జబ్బు రాకపోయినా వచ్చినట్టుగా చేరి మళ్ళా తోక ముడిచి భారతీయ జనతా పార్టీకి వెళ్ళి భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడుగా చాలా గందరగోళాలు చేశాడు। వాళ్ళు గందరగోళాలు చేశారని ఈ సమయం వస్తే వాళ్ళే చెప్తారు, నేను ఎందుకు చెప్పటం, నాకు కూడా తెలుసు ఏం చేశాడో, ఎందుకు ఈయన్ని పక్కన తీసి ఆయన్ని పెట్టారు, అది వాళ్ళ పార్టీ ఇష్టం, మనకు అభ్యంతరం లేదనుకోండి। నేను ఇందాక చెప్పాను, తిన్నింటి వాసాలు లెక్క పెట్టడంలో ఘనుడు కన్నా లక్ష్మీనారాయణ అని మళ్ళా భారతీయ జనతా పార్టీలో తిన్నాడుగా, భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా అక్కడ వాసాలు లెక్క పెడుతున్నాడు, లెక్కబెట్టి వైసీపీలోకి రావడం అయిపోయింది, హాస్పిటల్ చేయడు, మళ్ళా జనసేనలోకి చేయడానికి వెళ్ళాడు, అక్కడ మరి కుదరలేదేమో బేరం, ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో చేరాడు। నేను ఎందుకు ఈ విషయాన్ని మీరు అడిగితే చెప్తున్నానంటే, నైతిక విలువలు సర్వం కోల్పోయినటువంటి రాజకీయ నాయకుడు ఎవరైనా ఈ రాష్ట్రంలో ఉన్నాడంటే అది కన్నా లక్ష్మీనారాయణ। ఒకప్పుడు కన్నా లక్ష్మీనారాయణ కాదు, రాజశేఖర రెడ్డి క్యాబినెట్లో ఉన్న కన్నా లక్ష్మీనారాయణ కాదు। నైతిక విలువలు కంప్లీట్ కోల్పోయి పదవి కోసం ఏ పార్టీనైనా కండవా వేసుకునే దుస్థితికి దిగజారి నైతిక విలువలు సర్వం కోల్పోయి కొద్దిగా నైతిక విలువ ఉన్నటువంటి కన్నా లక్ష్మీనారాయణ గారు ఇవాళ చంద్రబాబు దగ్గరికి వెళ్ళి తలకాయ ఉంచి పచ్చ జెండా వేసుకోవడంతో పూర్తి నైతిక విలువలు పోయాయి। నైతిక విలువలు లేనటువంటి వ్యక్తి కన్నా లక్ష్మీనారాయణ అని చాలా స్పష్టంగా నేను చెప్పదలుచుకున్నాను। మరొక అంశం ఏంటంటే, కన్నా లక్ష్మీనారాయణ గారు అంతకుముందు ఇప్పుడు అన్నాడు ట్రోల్ అవుతుంది, ఏమని చంద్రబాబు నాయుడు గారు నన్ను వంగవీటి మోహన్ రంగారావు గారిని ఎలిమినేట్ చేయడానికి ప్రయత్నం చేశాడు। వంగవీటి మోహన్ రంగారావు విషయంలో సెక్స్ అయ్యాడు కానీ నా విషయంలో ఫెయిల్ అయ్యాడు। వంగవీటి మోహన్ రంగారావు విషయంలో ఆయన చంపడంలో సెక్స్ అంట, ఈయన చాలా మగోడు కాబట్టి ఈయన విషయంలో ఫెయిల్ అయ్యాడు అంటే సరే అది కథ, దాని వేరే విషయం। ఇప్పుడు సెక్స్ అయ్యాడు ఎవరు? చంద్రబాబు నాయుడు గారు। నిన్ను సర్వనాశనం చేయడానికి, నిన్ను రాజకీయంగా ఎలిమినేట్ చేయడానికి ఇవాళ ముహూర్తం పెట్టుకుని, ఏ ముహూర్తం 3:45, 3:20 ముహూర్తం పెట్టుకుని వెళ్ళి ఇవాళతో పొలిటికల్ ఎలిమినేషన్ అయిపోయాడు। కానీ లక్ష నైతిక విలువలు మొత్తం కోల్పోయి చంద్రబాబు నాయుడు చేతిలో బుష్ రాజకీయంగా చచ్చిపోయాడనేది నా అభిప్రాయం। అలాంటి నైతిక విలువలు లేనటువంటి వ్యక్తి వాళ్ళు మాట్లాడుతున్నాడు ఏమని, ఎందుకు చేరావయ్యా కన్నా లక్ష్మణ్ గారు అంటే నేను చంద్రబాబు నాయుడు మీద పోరాటం చేశా, అలాంటి పోరాటం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఎందుకు చేరవలసి వచ్చిందంటే జగన్మోహన్ రెడ్డి దుర్మార్గుడు, రాక్షసుడు, ఫ్యాక్షనిస్టు, సర్వనాశనం చేస్తాడు। ఏం మాటలు మాట్లాడతావో నాకు అర్థం కాలేదు। బుద్ధిని మాట్లాడుతున్నావా, బుద్ధి లేకుండా మాట్లాడుతున్నావా? నీ రాజకీయ బతుకు తెరువు కోసం చంద్రబాబు కాళ్ళ దగ్గరికి వెళ్ళి పడ్డ నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని చూపించి ప్రజల్ని మభ్యపెట్టాలని చూస్తున్నాయేమో, జాగ్రత్త, అది సరైన పద్ధతి కాదని మనం చేస్తున్నాం।